రవ్వ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ నూక 1 కప్పు, వేయించి ఆల్రెడీ ఇది వేయించేసుకున్నాను, పచ్చి కొబ్బరి 1 కప్పు, 1 కప్పు పంచదార, కిస్మిస్ జీడిపప్పు, గ్లాస్ పాలు, లాలిక్కాయ పొడి 1 స్పూన్, నెయ్యి సరిపడగా నెయ్యి హాండి పెట్టుకొని రెండు స్పూన్ నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి తీసుకుని మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. వేయించుకున్న కొబ్బరి ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు గ్లాస్ పాలు పోసుకుందాం. అలాగే గ్లాస్కి గ్లాస్ నోకు కదా, అది కప్పులో పోసిన నోక గ్లాస్ నోకు ఉంటుందండి, ఒక గ్లాసు పాలు ఇంకో గ్లాసు నీళ్ళు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు మన ఇష్టం. అది ఇప్పుడు మనం మూడు మిక్స్ చేసుకుందాం. గోధుమ నూక వేయించి పెట్టుకున్న గోధుమ నూక పంచదార, ఇది గ్లాస్ పాలు గ్లాస్ నూక అని చెప్పాను కదండి, గ్లాస్ నా రోసేను, మీకు కావాలంటే 2 గ్లాసులైనా పోసుకోవచ్చు. ఇలాగే ఎందుకు కలపాలంటే ఆ రెండు విడివిడిగా పోస్తే కలవు, గడ్డలు కట్టేస్తుంది, అందు గురించి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు మరుగుపెట్టాయి కదండి, జాయిగా మనం జాయిగా పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం. దగ్గర పడుతుంది చాయిగా, కావాలంటే ఇందులో మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నాకైతే ఇష్టం లేదు అందుకే నేను వేయట్లేదు, అంత హెల్తీగా కూడా కాదు అది. కొంచెం తిప్పుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు లాలిక్కాయ పొడి వేసుకుందాం, నెయ్యి కూడా వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మీరు. ఉడికిపోయింది పైన కొంచెం
జీడిపప్పు, కిస్మిస్. అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దీన్ని గార్నిష్ చేసుకుందాం. డాడీ.